హలో సార్ ఆ అఖిలా ఐమ్ ఫ్రమ్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపిహెచ్పి కూకట్పల్లి హైదరాబాద్ నా క్వశ్చన్ ఏంటంటే మల్టిపుల్ జాబ్స్ చేస్తున్నారంటే డబ్బు వెనుక పరుగడుతున్నారని సొసైటీ అంటున్నారు కదా అలా మాట్లాడడం వల్ల మమ్మల్ని డిస్కరేజ్ చేసినట్టే కదా సార్ మల్టిపుల్ జాబ్స్ అనేది యాక్చువల్గా ఇవాటి ట్రెండ్ ఒకప్పుడు మార్నింగ్ టెన్కి వెళ్ళిపోయి ఈవినింగ్ ఫైవ్ సిక్స్కో వచ్చేసి చాలు రాబోయనుకునేవాళ్ళు కోవిడ్ తర్వాత కొంతవరకు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ పెరిగింది కాబట్టి మల్టిపుల్ జాబ్స్ కన్నా ఓన్లీ సింగిల్ జాబ్సే చేయడం స్టార్ట్ అయింది అయినా చాలామంది మల్టిపుల్ జాబ్ చేస్తూ ఉంటారు మామూలుగా అయితే మీ సాఫ్ట్వేర్ దాంట్లో దాన్ని మూన్ లైట్ అనే పదం వాడతారు కాకపోతే మూన్ లైట్ అనేది ఏంటంటే వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి చేయడం లాంటిది ఇక్కడ నేను లేదా మీరు అడుగుతున్న దాని ప్రకారం మల్టిపుల్ జాబ్స్ అంటే ఉదాహరణకి మార్నింగ్ ఏదో సిక్స్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ట్యూషన్స్ చెప్పుకొని ఆన్లైన్లోనే టెన్ ఓ క్లాక్ నువ్వు ఆఫీస్కి ఎంటర్ అయ్యి ఈవినింగ్ సిక్స్ వరకునేమో ఆఫీస్లో ఉండి సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ నైట్ ఏదైనా ఒక కంటెంట్ డెవలపర్ గాను వీడియో ఎడిటర్ గాను ఏదైనా యూట్యూబ్ ఛానల్లో యాంకర్ గాను చేసి రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుని మళ్ళీ పొద్దునే అనేది మల్టిపుల్ జాబ్స్ అనుకుంటే అలా ఎవరైనా చేస్తుంటే నేను వాళ్ళని దేశభక్తులతో పోలుస్తాను ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళతో పోలుస్తాను నేను నువ్వు నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కనుక డబ్బులు సంపాదిస్తే ఏ కారణం చేతనైనా కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని జాబులు చేయాలా నీ డబ్బు అంటే చాలా పరమ ఇష్టం లేదా నువ్వేదో డబ్బు వెంట పడతావు నువ్వు ఒక కమర్షియల్ ఎంటిటీ అని అంటే చప్పట్లు కొట్టండి అబ్బా బలి గుర్తించేవరా నువ్వు ఆల్ ద బెస్ట్ రా కంగ్రాచులేషన్స్ రా పక్కోడు డబ్బులు కొట్టేయడం తప్పు కానీ మనం కష్టపడి మన జేబు నింపుకోవడం తప్పింది అవుతుంది డబ్బు జబ్బు పట్టకూడదు కానీ డబ్బే వద్దనుకోవడం కూడా జబ్బే సో అందుకని మల్టిపుల్ జాబ్స్ చేయను చెయ్యని వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం మార్నింగ్ సిక్స్కి లేవాల్సింది ఎయిట్కి లేస్తారు ఎయిట్ టు నైన్ చార్టింగ్ అనే అత్యద్భుతమైన మహాతపస్సు యజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తారు ఆ మహోన్నతమైన యజ్ఞాన్ని పొద్దున్నే పూర్తి చేసుకున్న పిదప ఆఫీస్కి వెళ్తారు ఆ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెన్ టు సిక్స్ పెద్దగా వర్క్ ఏ ఉండదు లాగిన్ లాగౌట్ తప్ప నాకు తెలిసి అంతకన్నా పెద్ద పీక్ ఉండదు నేను అనుకుంటున్నాను అది అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్రెండ్ ఎవరో వస్తారు బేకరీలోనో కెఫేలోనో లేదా లస్ లస్సీ షాప్స్ ఏవి ఉంటాయి వాటిల్లోనో లేకపోతే ఏదైనా సమోసా దగ్గర చాట్ బండార్ దగ్గర మిఠాయి వాలా దగ్గర చక్కగా హాయిగా టైంని స్పెండ్ చేసి వీలైతే ఈవినింగ్ సినిమా చూసి లేదా ఇంటికి వెళ్ళి నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే యూట్యూబ్లోనో లేదా ఆహాలోనో లేదా అమెజాన్ ప్రైమ్లోనో చూసేసి ఆ రాత్రికి పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి ఎందుకు అదొక బతుక నీ సామర్థ్యాలను వినియోగించుకో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ఆరోగ్యాలు పోగొట్టుకోకుండా ఎంత కష్టపడవాలో చూడు అనవసర స్నేహాలు పక్కన పెట్టు పనికి మాలన కామెంట్స్ వినకు నీ జీవితాన్ని నువ్వు అందంగా మలుచుకో నా దృష్టిలో నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వేరే నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరైన శ్రీశ్రియ అనే కవి అంటాడు అందుకు నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు నీ చుట్టూ జనం చేరతారు నువ్వు కింద పడిపోతే రాళ్ళేస్తారు మామూలుగా మనకి శతకంలో శతక పద్యాల్లో ఉంటుంది ఎక్కువగా నీళ్లుంటే కప్పలు బెకబెకమంటాయి లేకపోతే లేదని అందుకని సక్సెస్ అనేది మీరు సంపాదించాలంటే ఆ సక్సెస్ కొలమానం ఏమిటి అంటే నేను పచ్చిగా చెప్తాను ఒకటి డబ్బు రెండు కెరీర్ మూడు ఆరోగ్యం నాలుగు నువ్వు సమాజానికి ఉపయోగపడడం ఈ నాలుగు ఉన్నోడు సక్సెస్ అయినట్టు లెక్క అందుకని మల్టిపుల్ జాబ్స్ చేయండి మల్టిపుల్ జాబ్స్ని చేస్తూ ఆనందాన్ని పొందండి నాకు మీరు మల్టిపుల్ జాబ్స్ అంటే గుర్తొచ్చింది మేము మా చిన్నప్పుడు సినిమాలు ఉండేవి యాక్చువల్గా పొద్దున్న ఐదింటికల్లా హీరో పేపర్లు వేసేస్తాడు ఆరింటికి పాల ప్యాకెట్లు వేసేస్తాడు ఎనిమిదింటికి ఏమో పువ్వులు అమ్మేస్తాడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు మళ్ళీ ఈవినింగ్ ఏమో బియ్యం బస్తాలు మూసేస్తాడు అబ్బో చెమట చిందించేస్తాడు నా దృష్టిలో వాడే హీరో పూలమ్మిన కట్టెలమ్మిన అవమ్మినా ఇవమ్మినా ఇప్పుడు మంత్రి అయినా అన్నోడే గొప్పవాడు కాబట్టి మల్టిపుల్ జాబ్స్ చేయండి